బుజ్జా దశరథరావు రెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సరఫరా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలను తీసుకొస్తున్నామని చెప్పి ప్రకటనలు చేసి ఇండియాలో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానం భూమిని కూడా మెడికల్ కాలేజ్ కింద తీసుకోవాలనే నేపథ్యంలో నేను కోర్టుకు పోయిన సందర్భంలో అక్కడ కోర్టులో నంద్యాల మెడికల్ కాలేజ్ కూడా అనుమతులు లభించాయని చెప్పి ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కోర్టులో ఇవ్వడం జరిగింది అయితే నంద్యాల కాలేజ్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అనుమతుల కోసం కూడా అప్లై ఈ నేపథ్యంలో ఆ మిస్లీడింగ్ చేసిన తప్పును సరిదిద్దుకోవడం కోసం అని చెప్పి ఈ రోజు నంద్యాల మెడికల్ కాలేజీకి ఆగమేఘాల మీద అనుమతుల కోసం అని చెప్పి అనుమతులు పొందడానికి పోతున్నాం అని చెప్పి కోర్టులో ఒక సమాచారాన్ని ప్రభుత్వ న్యాయవాది ద్వారా ఇప్పించడం జరిగింది ఈ నేపథ్యంలో కోర్టుకు పోయిన నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలు కాకుండా కేవలం 4 మెడికల్ కాలేజీకే అనుమతులు తీసుకొస్తూ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిన నేపథ్యాన్ని దాన్ని సరిదిద్దుకోవడం కోసం చెప్పి నంద్యాల మెడికల్ కాలేజీని కూడా తీసుకురావడానికి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతోంది ఇది ఈరోజు మేము నంద్యాల ప్రాంతం యొక్క రైతాంగం కోర్టుకు పోయిన నేపథ్యంలోనే ఈ కాలేజీ వచ్చింది ఈ విజయం అంతా కూడా నంద్యాల ప్రాంత రైతులదే నంద్యాల ప్రాంత ప్రజలదే అని చెప్పి స్పష్టంగా అందరికీ చెప్పదలుచుకున్నాం అదేవిధంగా అదే రోజు 50 ఎకరాలను తీసుకొని ఉంటే ఈ పొలాన్ని తీసుకొని ఉంటే అది ఆ మెడికల్ కాలేజీ రాకుండా మిగిలిన 11 కాలేజీల్లో ఇది కూడా నంద్యాల కూడా పక్కకి అయిపోయి ఉండేది ఆ 50 ఎకరాల పొలాన్ని ఏం చేసిండో వాళ్ళకి తెలియదు అదేవిధంగా ఈ నంద్యాల పరిశోధన స్థానం కూడా నిర్వీర్యం అయిపోయే పరిస్థితులు ఉండేవి అవన్నీ అవర్ట్ చేయడానికి అని చెప్పి ఈరోజు మేము వేసిన కోర్టులో పాక్షికమైన విజయం అయితే లభించింది ఇంకా తుది నిర్ణయం రావాల్సిన అవసరం ఉంది బట్ ఈ నేపథ్యంలో నంద్యాల రైతాంగం నంద్యాల ప్రజలంతా కూడా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నాం మీరు ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో మెడికల్ ఫెసిలిటీస్ అన్ని హైదరాబాద్లో ఉన్నాయి ఇక్కడ చేయాలని చెప్పి 16 కాలేజీలు తీసుకొస్తున్నామని చెప్పి కేవలం 4 కాలేజీలకే అనుమతులు తెచ్చుకున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ అదేవిధంగా తెలంగాణ విడిపోయిన సందర్భంలో అత్యంత కీలకమైన 1800 ఎకరాల్లో ఉన్న ఆచార్య ఇంజనీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో మిగిలిపోయింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పరిశోధనలు జరగాలనుకుంటే పరిశోధన స్థానాలను ఇంకా బలోపేతం చేయాలి అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా తీసుకురావాల్సిన నేపథ్యం ఉంటే మీరు ఇవన్నీ కాదని జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పక్కన పెట్టారు ఉన్న పరిశోధన స్థానాన్ని కూడా నంద్యాల అనకాపల్లి మచిలీపట్నం నిర్వీర్యం చేస్తూ ఆ భూములు బదలాంపు చేయడానికి కూడా కార్యక్రమం చేపట్టిన వైనాన్ని మనం చూసాం కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఈ మెడికల్ కాలేజీలు ఎంత ఇంపార్టెంటో అంతకంటే అత్యంతమైన కీలకం వ్యవసాయ రంగం దానికి కావాల్సిన పరిశోధన స్థానాల భూములను తీసుకోకుండా దాన్ని నిర్వీర్యం చేయకుండా దాన్ని కొనసాగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము కోర్టుకు పోయిన నేపథ్యంలో మీరు తప్పుడు సమాచారం ఇచ్చి సందర్భంలో నంద్యాలను మీరు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ నేపథ్యంలో మీరు ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజీ తీసుకొస్తున్న నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ పడింది ఆ నేపథ్యంలో మీరు ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజీ తీసుకొస్తున్న నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ ప్రకారం కేవలం 20 ఎకరాల ల్యాండే కావాల్సి ఉంది ఈరోజు నంద్యాలలో ఉన్న వ్యవస్థ వైద్యశాలను మీరు దానికి మెడికల్ కాలేజీకి వాడుకుంటున్నారు దానికి 12.72 ఎకరాల స్థలం ఉంది దాని పక్కనే 8.01 ఎకరాలతో పాత మార్కెట్ యార్డ్ కూడా ఉంది ఈ రెండు స్థలాలు తీసుకుంటే మీకు కావాల్సిన మెడికల్ కాలేజీకి కూడా కావాల్సిన స్థలం వస్తుంది కాబట్టి ఆ స్థలాన్ని బదలాయించుకొని మెడికల్ కాలేజీ అక్కడ ఏర్పాటు చేసి నంద్యాలకు మేము చిరకాలంగా కోరుకుంటున్న మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటుంటే అదేవిధంగా వ్యవసాయ పరిశోధన స్థానం నిర్వీర్యం చేసే కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా కలెక్టరేట్ కూడా తక్షణమే అక్కడ నుండి తరలించి వేసి పరిశోధనలకు పెద్దపీట వేసేలాగా మీరు కార్యాచరణ చేపట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం